ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను ఒక మాట, మీరు ఎన్ని గంటలు లేస్తారు అని మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగితే ఒక్కొక్కరు ఒక టైం చెప్తారు. కొంతమంది టైం చెప్పరు, ఎందుకంటే వాళ్ళు లేచే టైంకి సూర్యుడు సగం పైకి వెళ్ళిపోతాడు, అందుకని వాళ్ళ టైం కూడా చెప్పరు. అయితే కొంతమంది పెందలాడే లేస్తారు, లేచి మళ్ళా ఇంకొకసారి మళ్ళీ నిద్రపోతారు. రకరకాలైనటువంటి అలవాట్లు కలిగిన వాళ్ళు ఉంటాం. లోకంలో పెద్దలు అనేవాళ్ళు ఒక మాట, తెల్లవారకు ముందే లేచి, ఇంటి ఇల్లాలు తెల్లవారకు ముందే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని పెట్టుకోవాలట. అలా చెయ్యకపోతే ఆ ఇంటికి ఏముంటుందట? దరిద్రం అట, చెనట అని అనేవారు పెద్దలు. నిజమే, బైబిల్ చెప్తా ఉంది, సామెతల గ్రంథంలో చూస్తే గనక గుణవంతి అయినటువంటి స్త్రీ, బుద్ధిమంతురాలైనటువంటి స్త్రీ, జ్ఞానవంతురాలైనటువంటి స్త్రీ ఎప్పుడు లేస్తూ ఉందంటే తెల్లవారకు ముందే లేచి ఆమె పనులు చక్కబెడుతున్నట్లుగా వాక్యంలో చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాన్ని బట్టి స్త్రీలు మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి, మీరు ఎప్పుడు లేస్తున్నారో, ఏ టైం ఎప్పుడు లేస్తున్నారో, లేకపోతే మీ ఇంటి అయినా లేచి మీకు టీ పెట్టివ్వాల్సి వస్తూ ఉందో, ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, మాకు చెప్పొద్దు. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరియా పెందల కాడే లేచింది, చీకటితోనే లేచింది. లేచి ఆమె చేస్తున్న పని ఏంటంటే యేసు ప్రభు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళడానికి ఆమె సిద్ధపడతా ఉంది. గమనించండి, యేసు ప్రభు ఎక్కడున్నారో ఆ స్థలంలో ఆమె వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు చాలా చీకటితో లేచి సిద్ధపడతా ఉంది. ఈరోజు ఆదివారం, దేవుని యొక్క సన్నిధికి మనం రావాల్సినటువంటి రోజు. ప్రతిరోజు కంటే ఈరోజు ఎప్పుడు లేవాలి? కాస్త ఇంకా త్వరగానే లేవాలి. ఎందుకంటే ఉన్నటువంటి ఆయా చిన్న చిన్న పనిబాట్లను త్వర త్వరగా చక్కబెట్టుకుని తప్పదు అనుకునే పనులు కొన్ని ఉంటాయి. పర్వాలేదులే, సాయంకాలం చేసుకున్న పర్వాలేదనే పనులు కొన్ని ఉంటాయి, తప్పదు అనుకునే పనులు కొన్ని ఉంటాయి. ఈ తప్పదు అనుకునే పనులు చక్కబెట్టుకోవడానికి త్వర త్వరగా లేచి మన పనులు చక్కబెట్టుకుని సమయానికి ముందే దేవుని యొక్క మందిరానికి రావడానికి మనము సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.